नमस्ते स्टूडेंट्स, वेलकम टू माय चैनल। नाना लास्ट क्लास लो मनमु बोर्स एटॉमिक मॉडल चूसाम कदा। बोर्स एटॉमिक मॉडल चूसामु अंड आ बोर्स एटॉमिक मॉडल दग्गर नुंची मनमु एक्सप्रेशंस फॉर डिफरेंट प्रॉपर्टीज लाइक एनर्जी की తర్వాత రేడియస్ కి తర్వాత వెలాసిటీ తర్వాత రెవల్యూషన్స్ తర్వాత టైం ఫర్ వన్ రెవల్యూషన్ తర్వాత అయనైజేషన్ పొటెన్షియల్స్ ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ కి ఎక్స్ప్రెషన్స్ డెరైవ్ చేసాం కదా. ఈ రోజు మనము స్పెక్ట్రా స్పెక్ట్రం గురించి స్టడీ చేస్తాం. సో ఈ స్పెక్ట్రం లో అసలు స్పెక్ట్రం అంటే ఏంటి, ఆ స్పెక్ట్రం ని ఎన్ని కేటగిరీస్ గా చేయొచ్చు, అండ్ ఫైనల్ గా హైడ్రోజన్ స్పెక్ట్రం ఆ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ని బోర్స్ అటామిక్ మోడల్ యూజ్ చేసి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? రైట్, చూడండి నాన్న, ఫస్ట్ వచ్చేసరికి స్పెక్ట్రమ్ అంటే ఏంటి. స్పెక్ట్రమ్ అనేది ఏంటిది, సింగులర్. అట్లాగే స్పెక్ట్రా అంటే ప్లూరల్, తెలిసిందే కదా. రైట్, స్పెక్ట్రమ్ అంటే ఏంటి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. ఎప్పుడు నాన్న, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ దగ్గర మనం చెప్పుకున్నాము. ఏంటి అంటే స్పెక్ట్రమ్ అంటే ఏంటిది నాన్న, ఇట్ ఈస్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఇన్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అది కనుక ఒక చోట మనం రిప్రజెంట్ చేస్తే దానిని మనం ఏమంటాం నాన్న, స్పెక్ట్రమ్ అంటారు. స్పెక్ట్రమ్ అంటే రైట్, ఓకే. అండ్ ఈ స్పెక్ట్రమ్ లో జనరల్ గా మనం చూసే స్పెక్ట్రమ్ ఏంటిది, రెయిన్బో. ఓకే, జనరల్ గా మనం చూసే స్పెక్ట్రమ్ ఏంటిది, రెయిన్బో. రెయిన్బో చూసామనుకోండి ఈ రెయిన్బోలో ఏమేమి ఉంటాయి నాన్న, సెవెన్ కలర్స్ ఉంటాయి. ఏంటిది అది, విబ్జియర్. ఓకే, విబ్జియర్ అని 7 కలర్స్ ఉంటాయి. ఒకసారి కనుక ఈ 7 కలర్స్ ను అబ్జర్వ్ చేసామనుకోండి, ఒకవేళ ఈ 7 కలర్స్ ను అబ్జర్వ్ చేసామనుకోండి, ఇవి ఎలా ఉంటాయి నాన్న, ఒకదానికొకటి మధ్య అయిపోయి ఉంటాయి కదా. రైట్, ఈ 7 కలర్స్ ఎలా ఉంటాయి నాన్న ఇట్లా. ఓకే, ఇక్కడ లైట్ కలర్ దగ్గర నుంచి డార్క్ కలర్ వరకు ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి, అంటే ఇక్కడ గ్యాప్స్ వచ్చింది. బట్ ఏంటంటే, ఒక నిమిషం నేను పిక్ చూపిస్తాను, ఒక్కసారి ఈ పిక్ చూడండి నాన్న. రైట్, ఇకసారి ఈ పిక్ చూడండి. ఈ పిక్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటి నాన్న, ఇది రెయిన్బో స్పెక్ట్రమ్. ఓకే, బ్లూ వైలెట్ నుంచి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇలా స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది కదా. సో ఈ స్పెక్ట్రమ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, నాన్న ఈ స్పెక్ట్రమ్ వచ్చేసరికి ఎప్పుడైతే వైట్ లైట్ ని లేదా సన్ లైట్ ని మనము ఒక ప్రిజం నుంచి కనుక పాస్ చేసామనుకోండి అప్పుడు అది 7 కలర్స్ కింద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతేనా, 7 కలర్స్ కింద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. యాక్చువల్లీ దీన్ని డిస్పర్షన్ అంటారని చెప్పి ఆల్రెడీ చెప్పాను. డిస్పర్షన్ ఈ ఫినామినా ఏమంటారు, డిస్పర్షన్ అంటారు. ఇక్కడ కనుక మనము ఏదైనా రికార్డర్ని పెట్టి ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది స్పెక్ట్రమ్ అంటారు. ఇదేంటిది ప్రిజం అంటారు. అట్లాగే ఈ ప్రిజం ప్లేస్ లో గ్రేటింగ్ అనేది కూడా యూజ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు స్ప్లిట్ వైట్ లైట్ ఇంటూ సెవెరల్ కలర్స్. ఆ ప్లేస్ లో ఏమంటారు, గ్రేటింగ్ అనేది ఏం లేదన్నా, చిన్న గ్లాస్ లాగా ఉంటుంది, ఇలా గ్లాస్ లాగా ఉంటుంది. కాకపోతే మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలా రిప్రజెంట్ చేస్తారు గ్రేటింగ్ ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. బట్ చూడటానికి మాత్రం అది సింపుల్ గా ఒక గ్లాస్ లాగా ఉంటుంది. రైట్, సో వైట్ లైట్ ని ఇలా సెవెరల్ కలర్స్ గా స్ప్లిట్ చేసిన తర్వాత రికార్డ్ చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని స్పెక్ట్రమ్ అంటారు. ఓకేనా, ఈ స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ చేయడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే స్పెక్ట్రోమీటర్. ఏం యూజ్ చేస్తారు, స్పెక్ట్రోమీటర్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫ్.
స్పెక్ట్రోగ్రాఫ్ అంటే ఇదంతా కలిపి ఒక చోట ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ లో పెట్టాం అనుకోండి, దానిని స్పెక్ట్రోమీటర్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫ్ ఉంటుంది. దాంట్లో జనరల్ గా ఏముంటుంది, సోర్స్ ఆఫ్ లైట్ ఉంటుంది, సోర్స్ ఆఫ్ లైట్ ఉంటుంది, అట్లాగే శాంపిల్ హోల్డర్ ఉంటుంది. అంటే ఏ శాంపిల్ కైతే నువ్వు స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ చేయాలనుకుంటున్నామో ఆ హోల్డర్ ఉంటుంది, ఆ తర్వాత డిటెక్టర్ ఉంటుంది, డిటెక్టర్ ఆర్ రికార్డర్, ఇదంతా కలిపి స్పెక్ట్రోమీటర్ ఆర్ స్పెక్ట్రోగ్రాఫ్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది స్పెక్ట్రమ్ అంటే మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పెక్ట్రమ్ ని తర్వాత మనము టూ కేటగిరీస్ గా చెప్పుకోవచ్చు. ఏంటిదంటే ఫస్ట్ ది కంటిన్యూయస్ స్పెక్ట్రమ్, కంటిన్యూస్ స్పెక్ట్రమ్, అట్లాగే సెకండ్ వచ్చేసరికి డిస్కంటిన్యూస్. ఫస్ట్ కంటిన్యూస్, సెకండ్ వన్ వచ్చేసరికి డిస్కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాము, ఏంటిదంటే రెయిన్బో కనుక చూసామనుకోండి, రెయిన్బో కనుక చూసామనుకోండి, అవి ఒకదానికి ఇంకొకటి కనెక్షన్ ఉన్నట్టే కంప్లీట్ గా ఒకదానితో ఒకటి మర్జ్ అయిపోయి ఉంటాయి కదా. ఒక కలర్ కి ఇంకో కలర్ కి వెంటనే మర్జ్ అయిపోయి ఉంటాయి, అట్లాగే ఇంకో కలర్ కి ఇంకో కలర్ కి ఇంకో కలర్ కి. అంటే వీటిని సపరేట్ చేయగలమా అంటే సపరేట్ చేయలేము. ఓకే, అవి అంతగా దగ్గర దగ్గరగా ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ, అది ఏదైతే వేవ్ లెంగ్త్ ఉందో అది కంటిన్యూగా ఉంటుంది, మధ్యలో ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు, ఎందుకని ఒక దాని మీద ఇంకొకటి మర్జ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. సో అలాంటివి, అలాంటి స్పెక్ట్రమ్ ఏమంటారంటే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటారు. మరి డిస్కంటిన్యూస్ అంటే ఏంటి అంటే ఇలా కంటిన్యూ లేకుండా, కంటిన్యూ లేకుండా ఒక చోట ఒక లైన్, ఇంకో చోట ఒకటి, ఇంకో చోట ఒకటి, ఓకే, ఇట్లా బ్రేక్ వస్తూ, మధ్యలో బ్రేక్ వస్తూ కనుక ఇలా వచ్చింది అనుకోండి స్పెక్ట్రమ్, దానిని డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని అంటారు. సో కంటిన్యూస్ స్పెక్ట్రము, డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఆ తర్వాత మళ్ళీ స్పెక్ట్రాని టూ కేటగరైజ్ చేశారు, దీనిని టూ కేటగరైజ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటిది అంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఎమిషన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రమ్. ఇప్పుడు మనం ఈ రెండింటిని, ఈ రెండింటికి మీనింగ్ ఏంటి అండ్ ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్, రైట్? చూడండి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఫస్ట్ అసలు ఇది ఎలా రికార్డ్ చేస్తారు అండ్ దీని మీనింగ్ ఏంటో చెప్తాను. చూడండి, ఫస్ట్ ఇది ఎలా రికార్డ్ చేస్తారు అంటే నాన్న ఇక్కడ సోర్స్ ఉంటుంది ఒక చోట నుంచి, ఇదేంటి సోర్స్, ఒక చోట సోర్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇక్కడ శాంపుల్ హోల్డర్ ఉంటుంది, ఇదేంటిది నాన్న శాంపుల్ హోల్డర్, శాంపుల్ హోల్డర్. శాంపుల్ హోల్డర్ అంటే ఏంటి, నువ్వు దేనికైతే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావో ఆ శాంపుల్ ఇక్కడ పెడతావు. అది సొల్యూషన్స్ అవ్వచ్చు లేదా క్రిస్టల్ అవ్వచ్చు, ఎలా అంటే జనరల్ గా తీసుకునేది ఏంటంటే సొల్యూషన్స్ తీసుకుంటారు, సొల్యూషన్స్, ఓకేనా? సో సోర్స్, శాంపుల్ హోల్డరు, ఆ తర్వాత ఇక్కడ డిటెక్టర్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది నాన్న, డిటెక్టర్. ఓకే, ఇది స్పెక్ట్రోగ్రాఫ్ ఇట్లా ఉంటుంది. సో దీంట్లో సోర్స్ మీద నుంచి మనం ఇక్కడికి లైట్ పంపిస్తాం, సోర్స్ మీద నుంచి మనం ఇక్కడికి లైట్ పంపిస్తాం. ఈ లైట్ లోపల నుంచి పాస్ అయ్యి, పాస్ అయ్యి బయటకు వచ్చిన లైట్ ని, యాక్చువల్లీ పాస్ అయ్యి బయటకు వచ్చిన లైట్ మీద ఏంటి, ట్రాన్స్మిటెడ్ లైట్ అంటారు, ట్రాన్స్మిటెడ్ లైట్, ట్రాన్స్మిటెడ్ లైట్ అంటారు. ఏంటిది, లోపలికి వెళ్ళిన లైట్ లోపల ఉన్న మాలిక్యూల్స్ తో ఇంటరాక్ట్ అయ్యి, మాలిక్యూల్స్ కానీ ఐటమ్స్ కానీ అయాన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటరాక్ట్ అయ్యి బయటకు వస్తుంది కదా, బయటకు వస్తుంది కదా, ఈ బయటకు వచ్చిన దాన్ని ట్రాన్స్మిటెడ్ లైట్ అంటారు. ఈ బయటకు వచ్చిన దాన్ని ఇక్కడ రికార్డ్ చేస్తారు, ఎట్లా, డిటెక్టర్ యూజ్ చేసి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము అన్ని వేవ్ లెన్స్ కూడా పంపించాం. ఇక్కడ ఏంటి, సోర్స్ దగ్గర నుంచి మనకి ఆల్ వేవ్ లెన్స్ పంపిస్తాం, ఆల్ వేవ్ లెన్స్, ఆల్ వేవ్ లెన్స్ పంపిస్తాం, ఓకేనా? అండ్ బయటకు వచ్చేసరికి ఏముంటుంది అన్న, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో సొల్యూషన్ లేదా శాంపుల్ ఏదైతే ఉందో అది కొంత లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, కొంత లైట్ ని అబ్జార్బ్ చేసుకుని రిమైనింగ్ లైట్ ఏదైతే ఉందో అది వదిలేస్తుంది బయటికి, రిమైనింగ్ లైట్ ఏదైతే ఉందో అది వదిలేస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడైతే అబ్జార్బ్ చేసుకుందో అక్కడ ఆ లైట్ అనేది మనకి మిస్ అవుతుంది. ఏ లైన్ అయితే ఇది అబ్జార్బ్ చేసుకుందో ఆ లైన్ అనేది మనకి మిస్ అవుతుంది,
మిస్ అవుతుంది, అంటే అక్కడ బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది. రిమైనింగ్ అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇక్కడ వైట్ లైట్ పంపించాం అనుకుందాం, ఇక్కడ వైట్ లైట్ పంపించాం అనుకుందాం, ఇదేంటి అంటే లోపల ఎల్లో కలర్, ఇది లోపల ఎల్లో కలర్ ని అబ్జర్వ్ చేసుకుంది అనుకుందాం. అప్పుడు ఏంటి, ఎల్లో కలర్ దగ్గర మాత్రం ఒక బ్లాక్ లైన్ వస్తుంది, ఎందుకని అక్కడ లైట్ ఇది లేదు, అక్కడ లేదు కదా లైట్, ఇది తీసేసుకుంది అబ్జర్వ్ చేసుకుంది కదా, అందుకని రిమైనింగ్ కలర్ అంతా కనబడుతుంది. రిమైనింగ్ ఏ కలర్స్ ఉన్నాయో అన్ని కనబడతాయి, కానీ అక్కడ ఎల్లో కలర్ దగ్గర మాత్రం ఒక లైన్ బ్లాక్ లైన్ కనిపిస్తుంది, అవునా? సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఆ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దట్ స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ దిస్ శాంపుల్. ఓకే, అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇది శాంపుల్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియం వేపర్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, సోడియం వేపర్స్ తీసుకుంటే అవి టూ లైన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, టూ లైన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అవి ఎక్కడెక్కడంటే 5890 యాంగ్స్ట్రామ్స్ ఒకటి, అట్లాగే 5896 యాంగ్స్ట్రామ్స్ ఒకటి. అంటే ఇక్కడ మనం వైట్ లైట్ పంపించేటప్పుడు ఎక్కడి నుంచి పంపిస్తాం నానా, 4000 నుంచి 750 అదే 7500 యాంగ్స్ట్రామ్స్ వరకు మనము పంపించామనుకోండి లైట్ ని, అప్పుడు అది ఈ రెండు లైన్స్ ని తీసేసుకుంటుంది. సోడియం వచ్చేసరికి ఈ రెండు లైన్స్ ని తీసుకుంటుంది. ఆ తర్వాత రికార్డ్ చేసిన స్పెక్ట్రమ్ లో ఈ రెండు లైన్స్ ఎక్కడైతే ఉంటాయో, ఈ రెండు లైన్స్ ఎక్కడైతే ఉంటాయో అప్పుడు మనకు అక్కడ గ్యాప్స్ ఉంటాయి, అంటే బ్లాక్ కలర్ లో గ్యాప్స్ ఉంటాయి అనమాట. ఇది అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. ఆ తర్వాత ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, జాగ్రత్తగా చూడండి నాన్న. అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ మనం ఏంటి, ఇటు నుంచి లైట్ ఇస్తూ ఉంటాము దీనికి కరెక్ట్ గా 180 డిగ్రీస్ లో, ఎందుకని ఇది ట్రాన్స్మిటెడ్ లైట్ కదా, ఈ 180 డిగ్రీస్ లోనే మనం ఇక్కడ మెజర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎమిషన్ స్పెక్ట్రమ్ చూడండి, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, ఇలాగే సోర్స్ ఉంటుంది, సోర్స్ ఉంటుంది, సోర్స్ ఉంటుంది, అట్లాగే ఇక్కడ శాంపుల్ వాయిల్ ఉంటుంది, అంటే శాంపుల్ హోల్డర్ ఉంటుంది, శాంపుల్ హోల్డర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడకి డిటెక్టర్ ఇటు సైడ్ లేదా 90 డిగ్రీస్, ఇక్కడ గానీ సమ్ యాంగిల్ తో ఉంటుంది, దీనికి స్ట్రైట్ గా ఉండదు. ఓకే, ఈ డిటెక్టర్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది నాన్న, ఎయిదర్ సమ్ యాంగిల్ తో ఉంటుంది లేదా 90 డిగ్రీస్ లో ఉంటుంది, ఇది డిటెక్టర్, డిటెక్టర్. ఓకేనా, ఇప్పుడు ఎమిషన్ స్పెక్ట్రమ్ ఎలా రికార్డ్ చేస్తారు అంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి లైట్ పంపిస్తాం, ఓకే, విత్ ఆల్ వేవ్ లెన్స్, ఆల్ వేవ్ లెన్స్ తో ఉన్న లైట్ ని పంపిస్తాం. పంపించిన తర్వాత ఎంత, ఇది ఒక 2 మినిట్స్ లేదా 1 మినిట్, 1 మినిట్ కంప్లీట్ గా కొంచెం సేపు పంపిస్తారు లైట్ అనేది. లైట్ అనేది కొంచెం సేపు పంపించిన తర్వాత సడన్ గా ఇక్కడ షట్టర్ తో క్లోజ్ చేసేస్తారు. ఇదేంటి నాన్న, షట్టర్, షట్టర్ తో క్లోజ్ చేస్తాం అనుకో, ఇంకా ఫర్దర్ గా లైట్ రాదు. ఓకే, అప్పుడు సోర్స్ దగ్గర నుంచి షట్టర్ గా క్లోజ్ చేసేసినప్పుడు ఇటు నుంచి లైట్ రాదు. ఓకే, కానీ ఇది ఆల్రెడీ కొంత అబ్జర్వ్ చేసుకుంది కదా లైట్ ని, ఆ అబ్జర్వ్ చేసుకున్న లైట్ ని ఇమీడియట్ గా బయటకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది, బయటకి ఇచ్చేస్తుంది, అప్పుడు రికార్డ్ చేస్తారనమాట ఈ యాంగిల్లో, అప్పుడు ఆ యాంగిల్లో రికార్డ్ చేస్తారు. జాగ్రత్త చూడండి, మళ్ళీ ఫస్ట్ ఒక లైట్ ఇస్తారు, లైట్ ఇచ్చి ఒక 1 మినిట్ అట్లా అబ్జర్వ్ చేసుకునేదాకా లైట్ ఇచ్చిన తర్వాత సడన్ గా లైట్ అనేది ఆఫ్ చేస్తారు, ఎట్లా షట్టర్ పెడతారు, షట్టర్ క్లోజ్ చేసే క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే షట్టర్ క్లోజ్ అయిపోయిందో అప్పుడు ఇమీడియట్ గా డిటెక్టర్ రికార్డ్ చేస్తుంది స్పెక్ట్రమ్ ని. ఓకేనా, ఆ స్పెక్ట్రమ్ ఏంటి, ఇది ఏదైతే అబ్జర్వ్ చేసుకుందో లైట్ ని, ఆ లైట్ ని మళ్ళీ ఎమిట్ చేస్తుంది కదా, ఎమిట్ చేస్తుంది కదా, ఆ ఎమిషన్ లో ఉన్న రేడియేషన్స్ ఏమున్నాయి అనేది ఈ డిటెక్టర్ డిటెక్ట్ చేసి అది మనకి స్పెక్ట్రమ్ లాగా ఇస్తుంది, స్పెక్ట్రమ్ లాగా ఇస్తుంది. దానినే మనం ఏమంటారు, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగానే ఇక్కడ కూడా సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియం తీసుకున్నాం అనుకోండి, ఈ సోడియం అనేది ఇక్కడ ఏదైతే లైన్స్ అబ్జర్వ్ చేసుకుందో అదే లైన్స్ ఇక్కడ ఎమిట్ చేస్తుంది. ఎక్కడ 5890 యాంగ్స్ట్రామ్స్ ఒకటి, 5896 యాంగ్స్ట్రామ్స్ లో ఒకటి, ఆ రెండింటిని ఎమిట్ చేస్తుంది, ఆ రెండింటిని ఎమిట్ చేస్తుంది. అందుకని యాక్చువల్ గా ఇక్కడ ఏమి లైట్ లేదు కాబట్టి ఫస్ట్ మనకి ఎట్లా ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ మీద రెండు లైన్స్ కనబడుతూ ఉంటాయి, బ్లాక్ కలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉంటుంది నాన్న, బ్లాక్ కలర్ లో ఉంటుంది, ఎందుకని లైట్ ఏం లేదు. ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఈ టూ లైన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో ఇదేంటిది, ఎమిషన్ స్పెక్ట్రమ్, ఇది అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. చూడండి ఎమిషన్ స్పెక్ట్రమ్ పిక్చర్ ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి
ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటిది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ లో ఏమున్నాయి, బ్లాక్ లైన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఏ లైన్స్ అయితే మిస్ అయినాయో ఆ శాంపుల్ అనేది ఆ లైన్స్ ని అబ్జార్బ్ చేసుకుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎమిషన్ స్పెక్ట్రమ్. ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ లో ఏముంది నానా, ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు ఏదైతే రికార్డ్ చేసామో దాంట్లో ఇది ఏదైతే ఎమిట్ చేస్తుందో శాంపుల్ అనేది, ఆ ఎమిట్ చేసిన లైన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, దీనిని ఏమంటాం మనం, ఎమిషన్ స్పెక్ట్రమ్. సో దిస్ వన్ ఈజ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ ఎమిషన్ స్పెక్ట్రమ్. ఓకే రైట్. చూడండి, ఇప్పుడు డిఫరెన్సెస్ మీరు వన్ బై వన్ రాద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఇది ఏంటిది నాన్న, ఫస్ట్ పాయింట్ ఏంటి, దిస్ ఈజ్ డ్యూ టు అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ లేదా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి. సో అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆర్ ఐటమ్స్. మరి దీంట్లోకి వచ్చేసరికి ఏంటిది నాన్న, ఎమిషన్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆర్, సో అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్. ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి ఏంటిది నాన్న, ఎమిషన్ ఆఫ్ లైట్ by molecules or atoms. మరి అబ్జార్ప్షన్ అనేది ఎలా ఉంటుంది, అబ్జార్ప్షన్ అనేది ఎలా ఉంటుంది నాన్న, లాస్ట్ లో మనం చూసాము ఎనర్జీ అనేది అబ్జార్ప్షన్ అనేది ఎలా ఉంటుంది, లాస్ట్ క్లాస్ లో మనం చూసాం కదా, లోయర్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీకి వెళ్తుంటే అది ఎనర్జీని తీసుకుంటుంది. ఓకేనా. సో అబ్జార్ప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ. ఓకే, లోయర్ ఎనర్జీ హయ్యర్ ఎనర్జీ. ఇది వచ్చేసరికి ఏంటిది నాన్న, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ టు లోయర్ ఎనర్జీ. హయ్యర్ టు లోవర్ ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్. ఓకేనా. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, ఈ స్పెక్ట్రమ్ అనేది ఎలా ఉంటుంది నాన్న. ఓకే, డార్క్ లైన్స్ ఇన్ వైట్ బ్యాక్గ్రౌండ్, అంటే కలర్ బ్యాక్గ్రౌండ్ లో మనకి డార్క్ లైన్స్ ఉంటాయి. సో దాన్ని సింపుల్ గా ఎలా చెప్పొచ్చు, డార్క్ లైన్స్ ఇన్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్, బ్రైట్ బ్యాక్గ్రౌండ్, డార్క్ లైన్స్ ఇన్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసరికి ఏంటిది నాన్న, ఇక్కడ ఏంటిది, వైట్ లైన్స్ ఇన్ డార్క్ బ్యాక్గ్రౌండ్, అంటేనా వైట్ లైట్స్ ఇన్ డార్క్ బ్యాక్గ్రౌండ్ లేదా బ్రైట్ లైన్స్ ఇన్ డార్క్ బ్యాక్గ్రౌండ్, బ్రైట్ లైన్స్ ఇన్ డార్క్ బ్యాక్గ్రౌండ్, ఓకే డార్క్ బ్యాక్గ్రౌండ్. థర్డ్కి వచ్చేసరికి ఏంటిది నాన్న, ఒకవేళ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇదేంటి సోడియం, థర్డ్ పాయింట్ ఏంటిది ఎగ్జాంపుల్ రాయండి, సోడియం అబ్జార్బ్స్ ఎట్ 5890 యాంగ్స్ట్రామ్స్ అండ్ 5896 యాంగ్స్ట్రామ్స్. ఓకే, అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఎమిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది నాన్న, అదే సోడియం విచ్ ఎమిట్స్ లైట్ ఎట్ 5890 యాంగ్స్ట్రామ్స్, 5896 యాంగ్స్ట్రామ్స్. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటిది చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇది వచ్చేసరికి డిస్కంటిన్యూయస్. మామూలుగా వైట్ లైట్ వచ్చేసరికి కంటిన్యూగా ఉంటది, కానీ ఇక్కడ మధ్యలో కొన్ని బ్లాక్ లైన్స్ వచ్చినాయి కదా, అప్పుడు ఏమైపోయింది, అక్కడ బ్రేక్ అయిపోయింది, ఆ కంటిన్యూటీ అనేది బ్రేక్ అయిపోయింది, అందుకని ఇది ఏమొస్తుంది, డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వచ్చింది. మరి దీనికి ఏమొస్తుంది, ఇది ఆల్రెడీ డిస్కంటిన్యూస్, ఎందుకని ఓన్లీ లైన్సే కదా ఉంది, ఆ లైన్స్ అనేవి ఒకదాంతో ఒకటి మధ్య లేవు కదా, లైన్సే ఉన్నాయి, అందుకని ఇవి రెండు కూడా ఏంటివి, అవి డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఓకేనా. ఇది ఎమిషన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, అండ్ వాటికి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, రైట్ రైట్ నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దీన్ని ఫర్దర్ గా టూ కేటగిరీస్ చేశారు, లైన్ స్పెక్ట్రమ్
లైన్ స్పెక్ట్రమ్ అండ్ బ్యాండ్ స్పెక్ట్రమ్. లైన్ స్పెక్ట్రమ్ బ్యాండ్ స్పెక్ట్రమ్. లైన్స్ అంటే ఏంటిది నాన్న? ఓన్లీ లైన్స్ ఏ ఉంటాయి, ఇట్లా ఇలా ఒక చోట లైన్స్ ఉంటాయి. ఓకే, ఎమిషన్ జాగ్రత్తగా చూడండి. ఇది దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఎమిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎమిషన్ అంటే ఏంటిది నాన్న? రేడియేషన్ ఎమిటెడ్ బై మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ లో ఏముంటాయి నాన్న? లైన్స్ మాత్రమే ఉంటే దాన్ని లైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఒకవేళ అలా కాకుండా బ్యాండ్స్ ఉంటే, బ్యాండ్స్ అంటే ఏంటి అంటే నాన్న, కొంత ఇది అట్లా ఇట్లా బ్రాడ్ గా ఉంటాయి అనమాట. ఇది ఒక బ్యాండ్. ఓకే, ఇట్లా బ్రాడ్ గా ఉంటాయి. ఇది ఒక బ్యాండ్. ఇట్లా ఇదొక బ్యాండ్. ఇట్లా సో ఇట్లా లైన్స్ ఉంటే మాత్రమే అది లైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఇట్లా బ్యాండ్ స్పెక్ట్రమ్ ఇట్లా ఉంటే దాన్ని బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటారు. దీంట్లో లైన్స్ ఉంటాయి, దీనిలో బ్యాండ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ లైన్ స్పెక్ట్రమ్ అనేది ఎప్పుడు ఇస్తాయి అంటే, ఏమి ఇస్తాయి అంటే, ఆటమ్స్ ఇస్తాయన. ఆటమ్స్ ఇచ్చేవేంటి? లైన్ స్పెక్ట్రమ్. మరి బ్యాండ్ స్పెక్ట్రమ్ ఏమి ఇస్తాయి అంటే, మాలిక్యూల్స్ ఇస్తాయి. మాలిక్యూల్స్ ఇస్తాయి, మాలిక్యూల్స్ ఇస్తాయి. నానా జాగ్రత్త చూడండి, ఇవి రెండు కూడా ఎమిషన్ స్పెక్ట్రమే. ఓకే, ఇవి ఎమిషన్ స్పెక్ట్రమ్ లోనే టూ కేటగిరీస్ ఉన్నాయి. ఒకవేళ మనం ఆటమ్స్ తీసుకొని రికార్డ్ చేస్తే అప్పుడు అది లైన్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. ఒకవేళ మనం మాలిక్యూల్స్ తీసుకొని రికార్డ్ చేస్తే అది బ్యాండ్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి చూడండి, థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఈ లైన్ స్పెక్ట్రమ్ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము అంటే, ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్ కి, అంటే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్ కి ఎలక్ట్రాన్ జంప్ చేసినప్పుడు దేంట్లో, ఆటమ్ లో. సో ఆటమ్ లో ఎలక్ట్రాన్ హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ వరకు జంప్ చేసినప్పుడు లేదా ట్రాన్సిషన్ జరిగినప్పుడు మనకి లైన్ స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అన్న? ట్రాన్సిషన్ అక్కర్ ఫ్రమ్ హై టు లో ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్ అంతేనా? వేరాస్ ఇది వచ్చేసరికి బ్యాండ్ స్పెక్ట్రమ్ ఏంటి, ఎప్పుడు ఉంటుంది? యాక్చువల్లీ ఇది మాలిక్యూల్స్ ఉంటుంది కదా. ఈ మాలిక్యూల్స్ లో ఒక మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో డిఫరెంట్ యాటమ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ యాటమ్స్ కి డిఫరెంట్ వైబ్రేషనల్, డిఫరెంట్ రొటేషనల్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, వైబ్రేషనల్ ఎనర్జీ అండ్ రొటేషనల్ ఎనర్జీ డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ తీసుకుందాం అనుకోండి. ఓకే, ఇదొక యాటమ్ కదా. సో దీనికి రొటేషనల్, ఇది ఒక సైడ్ రొటేట్ అవ్వచ్చు, లేకపోతే ఇటు సైడ్ రొటేట్ అవ్వచ్చు, ఒకటి ఇటు రొటేట్ అయితే ఇంకొకటి ఇటు రొటేట్ అవ్వచ్చు. అండ్ దాన్ని ఏమంటారు? రొటేషనల్. అండ్ వైబ్రేషనల్ అంటే ఏంటి? ఇది ఒక చోట ఉండి ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా వైబ్రేషనల్. ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్ నథింగ్ బట్ ఈ వైబ్రేషనల్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ వల్ల వస్తుంది అన్నమాట. సో వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ అంటే, ఈ వైబ్రేషనల్ రొటేషనల్ వాటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ ఉంటుంది. అయితే ఇది తర్వాత మీరు చదువుతారు, హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు మీరు దీని గురించి డీటెయిల్ గా చదువుతారు. అప్పటి వరకు జస్ట్ గుర్తు పెట్టుకోండి. రైట్, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏమంటే, జనరల్ గా ఆటమ్స్ ఇవి వచ్చేసరికి ఏమేమి ఇస్తాయి నాన్న? ఆటమ్స్ ఇస్తాయి, ఆ తర్వాత ఇనర్ట్ గ్యాసెస్ ఇస్తాయి, అట్లాగే మెటల్ వేపర్స్ ఇస్తాయి. వేరాస్ ఇది వచ్చేసరికి బ్యాండ్ స్పెక్ట్రమ్ వచ్చేసరికి ఏమేమి ఇస్తాయి అంటే, హాట్ మెటల్స్ ఆర్ మాలిక్యూల్స్ వచ్చేసరికి బ్యాండ్ స్పెక్ట్రమ్ ఇస్తాయి. ఇది నానా ఎమిషన్ స్పెక్ట్రమ్ ని టూ కేటగిరీస్ చేశారు, లైన్ స్పెక్ట్రమ్ అండ్ బ్యాండ్ స్పెక్ట్రమ్. వాటి యొక్క డీటెయిల్స్, వాటి యొక్క డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటిది నానా? ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఇప్పుడు ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది ఎలా వస్తుంది? నానా ఇది మీరు డయాగ్రామ్ లో చూస్తుంటారు. ఓకే, డయాగ్రామ్ లో చూస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీనింగ్ ఏంటో చాలా మందికి తెలియదు. చూడండి ఒకసారి డయాగ్రామ్ ఎలా ఉంటుంది.
ఇలా లైన్స్ ఉంటాయి రైట్ అండ్ ఇక్కడ నుంచి మనకు కొన్ని లైన్స్ ఉంటూ ఉంటాయి ఓకే ఇక్కడ నుంచి లైన్స్ నేను మొత్తం డ్రా చేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి రైట్ చూడండి నాన్న ఇట్లా ఎలా ఉంటుంది మీకు హైడ్రోజన్ స్పెక్ట్రం హైడ్రోజన్ స్పెక్ట్రం యాక్చువల్లీ ఇది హైడ్రోజన్ స్పెక్ట్రం అని బుక్ లో ఉంటుంది కదా కానీ ఇది యాక్చువల్లీ హైడ్రోజన్ స్పెక్ట్రం కాదు స్పెక్ట్రం అంటే మనకు తెలుసు ఏంటిది నాన్న డిఫరెంట్ వేవ్ లెన్స్ అనేది ఒక చోట రిప్రజెంట్ చేయాలి కదా వేవ్ లెన్స్ అనేది లో వేవ్ లెంత్ నుంచి హైయర్ వేవ్ లెంత్ వరకు ఉండాలి కదా అది స్పెక్ట్రం కానీ ఇదేంటిదంటే ఆ స్పెక్ట్రం అనేది ఎలా వస్తుంది అనేది రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ ఆ స్పెక్ట్రం అనేది ఎలా వస్తుంది అనేది రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ కానీ ఇది హైడ్రోజన్ స్పెక్ట్రం కాదు బట్ మనం ఏంటంటే జనరల్ గా ఇది హైడ్రోజన్ స్పెక్ట్రం అని రాస్తాం ఓకేనా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవేంటి ఈ N1 ఏంటి N2 ఏంటి N3 ఏంటి అండ్ సో ఆన్ ఏంటి అండ్ అక్కడ నుంచి కిందకి రావడం ఏంటి ఒకసారి చూడండి అన్న ఒకవేళ మనము డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్లో ట్యూబ్ లైట్ ఉంది కదా మన ఇంట్లో ట్యూబ్ లైట్ ఉంటుంది కదా ఆ ట్యూబ్ లైట్ లో కనుక హైడ్రోజన్ గ్యాస్ ఫిల్ చేసాము అనుకోండి ఆ ట్యూబ్ లైట్ లో హైడ్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి అప్పుడు దానికి కరెంట్ పాస్ చేసాం అనుకోండి అప్పుడు ఆ కరెంట్ ఏం చేస్తుంది నాన్న కరెంట్ ఏం చేస్తుంది ఆ కరెంట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈ లోపల ఉన్న గ్యాస్ కి ఇస్తుంది హైడ్రోజన్ గ్యాస్ కి ఇస్తుంది అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక ట్యూబ్ లైట్ అనుకోండి లేదా జనరల్ గా చెప్పాలంటే కాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ఇదేంటిది కాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ తెలుసు కదా మీకు ఇది మనం ఇది చాలా సార్లు విన్నాము ఓకే ఇది కాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ దీంట్లో హైడ్రోజన్ గ్యాస్ ఫిల్ చేసాం అనుకుందాం హైడ్రోజన్ గ్యాస్ ఫిల్ చేసాం అనుకుందాం ఎప్పుడైతే మనం పవర్ సప్లై ఇచ్చామో అప్పుడు ఏమవుతుంది నాన్న ఈ హైడ్రోజన్ గ్యాస్ ఈ హైడ్రోజన్ గ్యాస్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం ఇక్కడ 10,000 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం ఈ 10,000 మాలిక్యూల్స్ కూడా మనం పంపించిన ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి కదా అబ్జర్వ్ చేసుకుంటే కదా అటప్పుడు అన్ని ఒకేలాగా అబ్జర్వ్ చేసుకుంటాయా అన్ని కొన్ని కొన్ని డిఫరెంట్ గా అబ్జర్వ్ చేసుకుంటాయా నేను ఇది స్పెక్ట్రం బ్లాక్ బాడీ రేడియేషన్స్ దగ్గర చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లో బ్లాక్ బాడీ రేడియేషన్ దగ్గర చెప్తా ఏంటిది నాన్న డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ ప్యాకెట్స్ డిస్క్రీట్ ఎనర్జీ ప్యాకెట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి అని చెప్పాను కదా అలానే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ హైడ్రోజన్ గ్యాస్ లో ఉన్నటువంటి 10,000 మాలిక్యూల్స్ కూడా ఒకేలాగా అబ్జర్వ్ చేసుకోవు డిఫరెంట్ డిఫరెంట్ గా ఎనర్జీస్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి సో ఇప్పుడు వీటిల్లో ఒక 100 మాలిక్యూల్స్ ఒక 100 మాలిక్యూల్స్ తక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నాయి అనుకోండి అప్పుడు 100 మాలిక్యూల్స్ కూడా ఎంతైతే అబ్జర్వ్ చేసుకున్నాయి ఫస్ట్ తక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నాయి తక్కువ ఎనర్జీ అంటే ఇక్కడ ఇక్కడ సో ఇక్కడికి వెళ్ళి 100 మాలిక్యూల్స్ వచ్చింది 100 మాలిక్యూల్స్ ఇక్కడికి ఎగ్జాక్ట్ అయింది ఇక్కడికి ఎగ్జాక్ట్ అయింది సో ఫస్ట్ ఏంటి ఆ 1000 మాలిక్యూల్స్ 10,000 మాలిక్యూల్స్ కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి అనుకుందాం అన్ని ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కొంత ఫస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో లీస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకుని ఒక 100 మాలిక్యూల్స్ ఇక్కడికి వెళ్ళి ఒక 100 మాలిక్యూల్స్ ఇక్కడికి వెళ్ళి ఆ తర్వాత దాని తర్వాత ఎనర్జీ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకుని ఒక 200 మాలిక్యూల్స్ ఇక్కడికి వెళ్ళి అనుకుందాం
200 మాలిక్యూల్స్ ఇక్కడికి వెళ్ళని అనుకుందాం. ఆ తర్వాత ఎనర్జీ అబ్జర్బ్ చేసుకొని ఇక్కడ 200, ఇక్కడ ఏంటిది ఒక 500 మాలిక్యూల్స్ వెళ్ళని అనుకుందాం. అట్లా ఇక్కడ ఒక 1000. ఇలా ఏమవుతుంది, డిఫరెంట్ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ కి వెళ్తాయి. ఎలా, దాని కరస్పాండింగ్ గా ఎనర్జీ అనేది అబ్జర్బ్ చేసుకున్న తర్వాత. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటారంటే పాపులేషన్ అంటారు. ఏమంటారు దీన్ని? పాపులేషన్. పాపులేషన్ ఇప్పుడు చూస్తే ఇది హైడ్రోజన్ గ్యాస్ అనేది మనం పవర్ పంపించినప్పుడు డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ పాపులేట్ అయి ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నాయి హైడ్రోజన్ ఐటమ్స్ అన్ని. ఇప్పుడు అవి ఎక్కువసేపు ఉంటాయా అంటే ఉండలేవు, అవి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి బ్యాక్. ఎందుకని, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎనర్జీ తీసుకొని అవి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళాయి. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎనర్జీ తీసుకొని ఒక్కొక్క మాలిక్యూల్ ఒక్కొక్కలాగా ఎక్సైటెడ్ వెళ్ళింది. హైడ్రోజన్, హైడ్రోజన్ ఒక్కొక్కలాగా ఎక్సైట్ అయింది. మరి అది ఎగ్జైట్ అయ్యి అక్కడే ఉంటుందా? లాంగ్ లైఫ్ ఉండదు నాన్న దానికి, అది వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. ఆ రిటర్న్ వచ్చే ప్రాసెస్ లో మనకి ఇలా ఈ వేస్ లో రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చే ప్రాసెస్ లో మనకి ఇలా రిటర్న్ వస్తుంది. ఈ రిటర్న్ వచ్చేటప్పుడు, ఏ షెల్ నుంచైనా సరే, గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తే, ఓకే ఏ షెల్ నుంచి అయినా చూడండి, ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8 7 6 5 4 3 2 ఇట్లా, ఇంకా పైన ఒకవేళ రాస్తే ఇన్ఫినిటీ కూడా రాయొచ్చు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఓకే ఇట్లా ఇన్ఫినిటీ షెల్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్ఫినిటీ షెల్ దగ్గర నుంచి కూడా ఇట్లా రావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏ షెల్ నుంచి అయినా సరే అల్టిమేట్ గా ఫస్ట్ షెల్ కి వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని లైమన్ సిరీస్ అంటారు. అంటే ఏంటిది నాన్న, లైమన్ సిరీస్ అంటే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు, నాన్న? ట్రాన్సిషన్ అకర్డ్ ఫ్రమ్ ఏది, మోర్ దాన్ టూ. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 అక్కడ ఎక్కడి నుంచి అయినా సరే అల్టిమేట్ గా ఎక్కడికి రావాలి, ఫస్ట్ షెల్ కి రావాలి. ఫస్ట్ షెల్ ఏదైతే ఉందో అక్కడికి రావాలి. అలా వస్తే దాన్ని ఏమంటారు, లైమన్ సిరీస్ అంటారు. ఒకవేళ ఏ స్టేజ్ నుంచి కనుక, ఏదైనా ఎనర్జీ లెవెల్స్ నుంచి సెకండ్ లెవెల్ కి వచ్చింది అనుకోండి, దాన్ని బాల్మర్ సిరీస్ అంటారు. బాల్మర్, ఓకే. అండ్ ఒకవేళ థర్డ్ లెవెల్ కి వచ్చినాయి అనుకోండి, దాన్ని ప్యాషన్, ఒకవేళ ఫోర్త్ లెవెల్ కి వచ్చింది అనుకోండి, బ్రాకెట్ అంటారు, ఆ తర్వాత సిరీస్ వచ్చేసరికి పి ఫండ్. ఓకేనా? సో దీనిని, ఈ లైన్స్ ని ఒక టాబ్లర్ ఫామ్ లో రాద్దాం, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సిరీస్ రాస్తాను, అండ్ ఇక్కడ N1 ఏంటి, N2 ఏంటో చూద్దాం. ఫస్ట్ లైమన్ సిరీస్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ సిరీస్ ఏంటి, లైమన్ సిరీస్. ఈ లైమన్ సిరీస్ లో N1 ఏంటి, అల్టిమేట్ షెల్ ఇక్కడికే కదా, ఎక్కడ నుంచి అయినా అల్టిమేట్ గా ఇక్కడికే కదా రావాల్సింది. అందుకని లో లెవెల్ ఏదైతే ఉందో దాన్ని N1 గా తీసుకుంటాము. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పా, లో లెవెల్ ఏదైతే ఉందో దాన్ని N1 గా తీసుకుంటారు అని. సో ఇక్కడ N1 ఏంటిది, 1. మరి N2 ఏంటి, 2 నుంచి ఇంకా పైన ఉన్నవన్నీ N2లే, ఏదైనా అవ్వచ్చు. సో 2 3 4 అండ్ సో ఆన్, ఇది లైమన్ సిరీస్. నెక్స్ట్ ఏంటిది, బాల్మర్, సిరీస్. బాల్మర్ సిరీస్ లో ఏముంటాయి నాన్న, ఇక్కడ నుంచి N1 ఎంత ఇక్కడ బాల్మర్ సిరీస్ కి, 2. N2 వచ్చేసరికి ఏంటిది నాన్న, 3 నుంచి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ షెల్స్ అన్ని వస్తాయి, 3 4 5 అండ్ సో ఆన్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, ప్యాషన్ సిరీస్. ప్యాషన్ సిరీస్ ఎప్పుడు వస్తుంది నాన్న, N1 అనేది ఎంత ఉండాలి దానికి, 3 ఉండాలి. N1 ఎంత, 3. మరి N2 ఎంత, 4 దగ్గర నుంచి, 4 5 6 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్. సిరీస్ ఎప్పుడు వస్తుంది నాన్న, ఇది 4. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5 6 7. ఆ తర్వాత పీ ఫండ్ ఎప్పుడు వస్తుంది, ఇది 5, తర్వాత 6 7 8 అండ్ సో ఆన్, 6 7 8 అని ఇక్కడ సో ఆన్ ఉంటుంది. ఓకే, మిగతా ఎక్కడి నుంచి అయినా రావచ్చు. అండ్ తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు చూడండి నాన్న, మనం లాస్ట్ క్లాస్ లో మనం చూసాము ఏంటిది, ఇక్కడ నుంచి పైకి వెళ్లే కొద్దీ ఎనర్జీ గ్యాప్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, అదే ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్లే కొద్దీ ఏమవుతుంది నాన్న, ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి మధ్యలో ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ ఎంత, కొంచెం.
కానీ దీనికి ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది, దీనికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ, దీనికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ సిరీస్ అన్నిటిలో హై ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ షెల్ కి కనుక వచ్చినాయి అనుకోండి, అంటే దీనికి మధ్యలో డిఫరెన్స్ చాలా హైగా ఉంటుంది కదా. అంటే ఇది ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది హైయర్ నుంచి ఫస్ట్ షెల్ కి పడిపోయిందో, హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఫస్ట్ షెల్ కి పడిపోయిందో, అది డెఫినెట్ గా హై ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఆ హై ఎనర్జీ అంటే నటిమంటే ఏంటి నాన్న? ఆల్ట్రా వైలెట్ రేడియేషన్. ఓకేనా? సో ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ షెల్ కనుక వస్తే, అంటే గ్రౌండ్ స్టేట్ కనుక వచ్చేస్తే, అప్పుడు మనకి ఏమొస్తున్నాయి నాన్న? యూవి రేస్ వస్తాయి. ఒకవేళ సెకండ్ షెల్ కనుక వస్తే అవి విజిబుల్ రేంజ్ లో వస్తాయి, అవి విజిబుల్ రేంజ్. ఆ తర్వాత థర్డ్ షెల్ కి వచ్చేసరికి ఇవి ఐఆర్ రేడియేషన్స్, ఇది గాని లేకపోతే ఇది గాని, ఇవన్నీ కూడా ఏంటి నాన్న? ఐఆర్ రేడియేషన్స్. అంటే వీటికి ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకుంటే? అల్ట్రా వైలెట్ తో, విజిబుల్ తో కంపేర్ చేసుకుంటే. అందుకని ఇట్లా వెళ్ళేటప్పుడు ఎనర్జీ అనేది ఎలా ఉంది నాన్న? డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారు నాన్న? లైట్ అనేది ఏది అబ్జర్వ్ చేస్తారు? ఇక్కడ యూవి లైట్ అబ్జర్వ్ చేస్తారు. బార్మన్ సిరీస్ లో విజిబుల్ అబ్జర్వ్ చేస్తారు. ప్యాషన్ సిరీస్ లో, వీటి మూడింటిలో కూడా ఐఆర్ సిరీసెస్ ని అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? ఇది నాన్న యాక్చువల్లీ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్లీ దీంట్లో ఇప్పటిదాకా మనం ఏం చదివాము? డిఫరెంట్ సిరీసెస్ ఏంటి, ఆ డిఫరెంట్ సిరీసెస్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు స్టడీ చేసాం కదా. ఇప్పుడు దీనికి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాము? ఎక్స్ప్రెషన్స్ అంటే మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఎనర్జీ కానీ, వేవ్ లెంత్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ ఉన్నాయి కదా, అవి ఇక్కడ దీనికి ఎలా ఇస్తాము అనేది ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, వీటి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ వచ్చేసరికి ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము ఏంటిదన్న, ఎనర్జీకి ఫార్ములా ఏంటిది ఫర్ హైడ్రోజన్ ఆటమ్ అకార్డింగ్ టు బోర్స్ థియరీ. బోర్స్ థియరీ ప్రకారం ఎనర్జీకి ఫార్ములా వచ్చింది కదా, ఎంతనన్నా అది ఏంటిదన్న? -2π² mz² e⁴4/n² h² ఇదే కదా ఎనర్జీకి ఫార్ములా. ఒకవేళ నాన్న ఈ జెడ్ కనుక, ఇది హైడ్రోజన్ ఐటమ్ కాబట్టి, జెడ్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది నాన్న? దట్ ఈస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటది? 1. అంటే జెడ్ స్క్వేర్ తీసేయచ్చు, అవునా? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయచ్చు? 2π² m e⁴4/h² దీనిని 1/n² కింద రాశాను. ఓకే, హెచ్ స్క్వేర్ తర్వాత ఏం రాశాను నేను? 1/n² కింద రాశాము. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనంతా కూడా మనం ఏమనొచ్చు అంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఫర్ హైడ్రోజన్ అని రాసి ఇది -1/n² ఇది ఎనర్జీని ఇక్కడ సింపుల్ గా ఇట్లా రాశాం. వేర్ ఆర్హెచ్ అంటే ఏంటి నాన్న? రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఫర్ హైడ్రోజన్. ఎందుకని ఆర్హెచ్ అంటే మీకు తెలుసు, అదే ఆర్ అంటే మీకు తెలుసు రెడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 109677 × z² సెంటీమీటర్ ఇన్వర్స్ కదా, గుర్తుందా? సెంటీమీటర్ ఇన్వర్స్. అంటే ఈ రెడ్బర్గ్ కాన్స్టెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? జెడ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక్కొక్కలాగా ఉంటుంది రెడ్బర్గ్ కాన్స్టెంట్ అనేది. అందుకని ఇక్కడ నేను ఏం రాశాను? ఆర్హెచ్ అని రాశాను. ఎందుకని? దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హైడ్రోజన్. ఒకవేళ హీలియం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది మారిపోతుంది. ఎందుకని? ఇది 4 times ఉంటుంది. 4 times ఆఫ్ దిస్ వాల్యూ ఉంటే గానీ అప్పుడు హీలియం కి రాదు. ఓకేనా? సో ఎనీవే ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది? రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఫర్ హైడ్రోజన్. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది n2 నుంచి n1 కి జంప్ అవుతుంది కదా. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? e2 మైనస్ e1 రాసేటప్పుడు ఫస్ట్ ఏంటిది నాన్న? ఆర్హెచ్ ఇంటూ మైనస్ వన్ బై n2 స్క్వేర్ మైనస్
ఓకే మైనస్ ఆఫ్ మైనస్ 1 బై n1 స్క్వేర్ ఇదే కదా ఏం లేదు దీంట్లో RH కామన్ తీసేసి ఇలా రాశాను RH కామన్ తీసేసి ఇలా రాశాను ఇప్పుడు దీన్ని చూస్తే ఎలా ఉంది నాన్న RH కామన్ తీస్తే ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ సో 1 బై n1 స్క్వేర్ మైనస్ 1 బై n2 స్క్వేర్ వచ్చింది 1 by n1 square minus 1 by n2 square. ఇది దేనికి నాన్న ఎనర్జీ ఏది బయటికి ఏదైతే బయటికి వస్తుందో దాని యొక్క ఎనర్జీ ఎనర్జీ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ ఏంటి నాన్న షెల్స్ ఎనర్జీ డిఫరెన్స్ ఏ కదా సో ఇక్కడ ఓవరాల్ గా చేంజ్ ఇన్ ఎనర్జీ ఓకే ఇదే మనకి బయటికి వస్తుంది ఓకే సో దిస్ ఎక్స్ప్రెషన్ రిమెంబర్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఫర్ ఎనర్జీ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఒకవేళ నాకు ఫ్రీక్వెన్సీకి కావాలంటే ఎలా ఇప్పుడు ఎనర్జీ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు ఫ్రీక్వెన్సీ కావాలంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ కదా ఎనర్జీ ప్లేస్ లో ఏమని రాసుకోవచ్చు సెకండ్ ఏంటి ఫ్రీక్వెన్సీ నాకు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కావాలనుకోండి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ కదా హెచ్ న్యూ కదా అవునా సో ఇక్కడ ఏం రాయొచ్చు నేను హెచ్ న్యూ రాయొచ్చు So, h nu is equal to RH into 1 by n1 square minus 1 by n2 square. అంతే నా రైట్ ఇప్పుడు ఇక్కడ న్యూ ఇక్కడే ఉంచేసి ఈ హెచ్ ని తీసుకొచ్చాం అనుకో సో న్యూ ఇస్ ఈక్వల్ టు RH బై H into 1 by n1 square minus 1 by n2 square. 1 by n2 square. ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది ఫ్రీక్వెన్సీ వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది ఇప్పుడు ఇటు పక్క లైన్స్ ఏవైతే వస్తున్నాయో అంటే ఫ్రీక్వెన్సీ వచ్చింది ఏం లేదు నాన్న ఎలక్ట్రాన్ అనేది ఎన్ టూ లెవెల్ నుంచి ఎన్ వన్ లెవెల్ కి జంప్ అయినప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీతో రేడియేషన్ బయటకు వస్తుంది అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అట్లాగే ఎలక్ట్రాన్ అనేది ఎన్ టూ లెవెల్ నుంచి ఎన్ వన్ లెవెల్ కి వచ్చినప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టి ఆ ఆర్హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది ఎంత ఎనర్జీతో రేడియేషన్ బయటకి ఇస్తుంది అనేది మనకి ఇక్కడికి వస్తుంది సో ఇది ఎనర్జీ ఇది ఫ్రీక్వెన్సీ మరి వేవ్ లెంత్ అడిగితే ఎట్లా వేవ్ లెంత్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మరి ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ కి రిలేషన్ ఉంది కదా ఏంటిది నాన్న న్యూ ఇస్ ఈక్వల్ టు సి బై లాంబ్డా కదా న్యూ ఇస్ ఈక్వల్ టు సి బై లాంబ్డా కదా సో దాన్ని బట్టి మనము థర్డ్ ఎక్స్ప్రెషన్ వేవ్ లెంత్ ఎలా తీసుకురావచ్చు వేవ్ లెంత్ ఈ వేవ్ లెంత్ దగ్గరే మనకి వేవ్ నెంబర్ కూడా వచ్చేస్తుంది కదా వేవ్ నెంబర్ ఓకే వేవ్ లెంత్ దగ్గర వేవ్ నెంబర్ వస్తుంది వేవ్ నెంబర్ అంటే ఎంత నాన్న న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై లాంబ్డా న్యూ బార్ అంటే 1 బై లాంబ్డా ఇదేంటిది వేవ్ నెంబర్ ఇదేంటిది వేవ్ లెంత్ లాంబ్డా అనేది ఏంటి వేవ్ లెంత్ ఇప్పుడు చూడండి న్యూ దగ్గర కనుక సి బై లాంబ్డా రాసుకున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి సి బై లాంబ్డా రాస్తే ఏమవుతుంది నాన్న సి బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ బై హెచ్ ఇంటూ 1 by n1 square minus 1 by n2 square. ఓకే ఇప్పుడు ఈ c ని తీసుకొచ్చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది 1 by lambda is equal to rh by hc rh by hc into 1 by n1 square minus 1 by n2 square. ఓకే ఈ 1 by lambda అంటే నథింగ్ బట్ ఏంటిది నాన్న వేవ్ నెంబర్ సో ఇక్కడ నుంచి నువ్వు కావాలంటే వేవ్ లెంత్ కనుక్కోవచ్చు లేదా నాకు వేవ్ నెంబర్ కావాలంటే వేవ్ నెంబర్ కూడా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చే లైన్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తున్నాను చూడండి ఒకవేళ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 నుంచి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 నుంచి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 కి వచ్చింది అనుకోండి అప్పుడు ఎన్ వన్ ఎంత 2 సో ఎన్ వన్ ప్లేస్ లో ఎంత పెట్టాలి 2 పెట్టాలి ఎన్ టూ ప్లేస్ లో ఎంత పెట్టాలి 6 పెట్టాలి ఓకే అప్పుడు ఆర్హెచ్ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ ఓకేనా ఆర్హెచ్ వాల్యూ తెలుసు అట్లాగే ఫ్లాంక్స్ కాన్స్టెంట్ తెలుసు అలాగే వెలాసిటీ ఆఫ్ లైట్ కూడా తెలుసు సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమొస్తుంది 1 బై లాంబ్డా వస్తుంది 1 బై లాంబ్డా వస్తుంది దాన్ని రివర్స్ చేస్తే నీకు లాంబ్డా వచ్చేస్తుంది అంటే 6 నుంచి 2 వచ్చినప్పుడు వేవ్ లెంత్ ఎంత వస్తుంది ఇక్కడే వచ్చేస్తుంది ఓకే అలాగే ఒకవేళ 1 బై లాంబ్డా ఇస్ నథింగ్ బట్ ఏంటిది నాన్న వేవ్ నెంబర్ అట్లాగే వేవ్ నెంబర్ కూడా నువ్వు ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇలా ఈ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకొని మనము డిఫరెంట్ వాల్యూస్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు క్లియరా తర్వాత లాస్ట్ లో చాలా సార్లు అడుగుతున్నారు నాన్న ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఓకే చాలా సార్లు మెయిన్స్ లో అడుగుతూ ఉన్నారు ఏంటిదంటే హెచ్ ఆల్ఫా లైన్ ఇన్ లైమన్ సిరీస్ అంటారు
లైమన్ సిరీస్ లేదా హెచ్ ఆల్ఫా లైన్ జాగ్రత్త చూడండి హెచ్ ఆల్ఫా లైన్ ఇన్ లైమన్ సిరీస్ అంటారు లేకపోతే హెచ్ గామా లైన్ ఇన్ బాల్మర్ సిరీస్ అంటారు బాల్మర్ సిరీస్ అంటారు ఇట్లా ఒకసారి అడుగుతూ ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే లాంగెస్ట్ వేవ్ లెంత్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ లైమన్ సిరీస్ అంటారు లేకపోతే షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ప్యాషన్ సిరీస్ అన్నారు అనుకోండి ఇన్ ప్యాషన్ సిరీస్ అన్నారు అనుకోండి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ ఆల్ఫా హెచ్ గామాలు ఏంటి సార్ ఓకే జాగ్రత్త చూడండి అన్న హెచ్ ఆల్ఫా ఇప్పుడు దీనిలో దేని గురించి అడుగుతున్నారు లైమన్ సిరీస్ అడుగుతున్నారు కదా ఫస్ట్ ది లైమన్ సిరీస్ అంటున్నారు కదా ఇప్పుడు లైమన్ సిరీస్ అంటే ఇదే కదా దీనిలో హెచ్ ఆల్ఫా అంటే ఏంటంటే ఇదిగో చూడండి ఫస్ట్ నుంచి వచ్చేది హెచ్ ఆల్ఫా లైన్ ఇది హెచ్ ఆల్ఫా లైన్ అంటే జస్ట్ సెకండ్ నుంచి ఫస్ట్ కు వస్తే అది హెచ్ ఆల్ఫా లైన్ ఓకేనా అట్లా కాకుండా థర్డ్ నుంచి వచ్చేది హెచ్ బీటా అట్లాగే దీన్ని హెచ్ గామా ఇది హెచ్ డెల్టా ఓకే సో ఫస్ట్ లైన్ హెచ్ ఆల్ఫా హెచ్ బీటా హెచ్ గామా హెచ్ డెల్టా ఇది దేంట్లో లైమన్ సిరీస్ లో అట్లాగే బాల్మర్ సిరీస్ లో వచ్చేసరికి ఏంటిది నాన్న త్రీ నుంచి టూకి వచ్చేది హెచ్ ఆల్ఫా అవుతుంది ఓకే అట్లాగే ఇక్కడ ఫోర్ నుంచి టూకి వచ్చేది హెచ్ బీటా అవుతుంది ఫైవ్ నుంచి టూకి వచ్చేది హెచ్ గామా అవుతుంది అండ్ సిక్స్ నుంచి టూకి వచ్చేది హెచ్ డెల్టా అవుతుంది గామా డెల్టా ఇట్లా అర్థమైందా సో ఇలా ఆల్ఫా బీటాలు అండ్ సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే కే ఆల్ఫా అని కూడా అడుగుతారు కే ఆల్ఫా అండ్ ఎల్ బీటా అని అడుగుతారు కే ఆల్ఫా ఎల్ బీటా అని అడుగుతారు మరి కే ఆల్ఫా అంటే ఏంటిది నాన్న ఇది ఫస్ట్ షెల్ ఉంది చూసారా ఇదేంటిది కే షెల్ ఇది ఎల్ షెల్ ఇది ఎం షెల్ కే ఆల్ఫా అంటే ఏంటిది నాన్న కేకి రావాలి ఎక్కడి నుంచి దాని ఆల్ఫా అంటే ఇదే కదా అంటే ఇది ఈజ్ నథింగ్ బట్ లైమన్ సిరీస్ ఓకే అట్లాగే ఎల్ బీటా అంటే ఏంటి ఎల్ అంటే ఇది దీనికి బీటా ఉంటే సెకండ్ లైన్ దాన్ని మనం బాల్మర్ సిరీస్ లో హెచ్ బీటా లైన్ అని కూడా అనొచ్చు అర్థమైందా సో ఇలా ఈ నొటేషన్ ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దాన్ని బట్టి మనము ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు జాగ్రత్త చూడండి మళ్ళీ హెచ్ ఆల్ఫా అంటే ఏంటిది నాన్న ఎన్ టూ ఎందుకు తీసుకోవాలి హెచ్ ఆల్ఫా అంటే ఎన్ టూ అనేది టూ ఎన్ వన్ వచ్చేసరికి వన్ అట్లాగే ఇక్కడ హెచ్ గామా ఇన్ బాల్మర్ సిరీస్ అన్నారు ఈ బాల్మర్ సిరీస్ ఎక్కడ ఉంది ఇది దీంట్లో సో బాల్మర్ సిరీస్ ఇది కాబట్టి హెచ్ గామా వచ్చేసరికి ఎక్కడ నుంచి ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎన్ వన్ వచ్చేసరికి టూ ఎన్ వన్ వచ్చేసరికి టూ ఇలా తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేస్తుంది తర్వాత సెకండ్ వచ్చేసరికి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ లైమన్ సిరీస్ అంటే ఇది దీనిలో లాంగెస్ట్ వేవ్ లెంత్ అన్నారు లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎక్కడి నుంచి వస్తుంది నాన్న అది ఖచ్చితంగా లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఎనర్జీ చాలా తక్కువ ఉండాలి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎనర్జీకి వేవ్ లెంత్ కి రిలేషన్ తెలుసు కదా మీకు సో ఎనర్జీకి వేవ్ లెంత్ కి ఇన్వర్స్లీ రిలేటెడ్ వేవ్ లెంత్ ఎంత లాంగ్ గా ఉంటే ఎనర్జీ అంత తక్కువగా ఉంది సో వేవ్ లెంత్ లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే స్మాలెస్ట్ ఎనర్జీ అని మీనింగ్ స్మాలెస్ట్ ఎనర్జీ అంటే ఇదే కదా అప్పుడు ఎన్ వన్ ఎంత వన్ ఎన్ టూ ఎంత టూ క్లియరా ఒకవేళ ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ ఐ మీన్ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ప్యాషన్ సిరీస్ అన్నారు షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఎనర్జీ అనేది చాలా హైగా ఉండాలి షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఎనర్జీ చాలా హైగా ఉండాలి ఇప్పుడు ప్యాషన్ సిరీస్ కాబట్టి మనం ఈ సిరీస్ తీసుకుంటాం దీంట్లో దీనిలోకి వచ్చేసరికి ఎన్ వన్ ఎంత అవుతుంది నాన్న ఎన్ వన్ వచ్చి ప్యాషన్ కాబట్టి ఎన్ వన్ వచ్చేసరికి త్రీ అవుతుంది మరి ఎన్ టూ ఎంత ప్యాషన్ సిరీస్ లో షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే హయ్యర్ ఎనర్జీ నుంచి రావాలి నాన్న దీంట్లో హయ్యెస్ట్ ఎనర్జీ ఏంటిది ఇన్ఫినిటీయే కదా హయ్యెస్ట్ ఎనర్జీ ఏంటి ఇన్ఫినిటీయే కదా సో ఇక్కడ ఎన్ టూ ఎంత తీసుకోవాలి ఇన్ఫినిటీ తీసుకోవాలి ఇన్ఫినిట్ సో దేనిలోనైనా షార్టెస్ట్ అడిగారంటూ ఫర్ ఎగ్జాంపుల్ లైమన్ సిరీస్ లో షార్టెస్ట్ అన్నారు అనుకో అప్పుడు ఏమవుతుంది నాన్న ఎన్ వన్ వచ్చేసరికి వన్ అవుతుంది ఎన్ టూ వచ్చేసరికి ఇన్ఫినిటీ అవుతుంది అది షార్టెస్ట్ ఓకేనా ఇట్లా ప్రతి దానిలో కూడా షార్టెస్ట్ అన్నారంటే అప్పుడు ఏమిటి హై ఎనర్జీ నుంచి పడాలి కాబట్టి హై ఎనర్జీ నుంచి రావాలి కాబట్టి అది ఎక్కడి నుంచి రావాలనుకోవాలి ఇన్ఫినిటీ నుంచి రావాలి అనుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ నాన్న చాలా సార్లు అడిగారు ఈ ప్రాబ్లమ్స్
ఓకే రైట్ నాన్న ఇది ఇక్కడ వరకు ఈ రోజు క్లాస్ ఓకే నాన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ